ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ నిర్మల కలెక్టరేట్ కార్యాలయం ముందు బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఎందరో బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని బీజేపీ నేతలు అన్నారు. గత కొన్ని రోజులుగా ఉద్యోగులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని బీజేపీ నేత అప్పాల గణేష్ హెచ్చరించారు. విషయమే కాకుండా మరి రైతుల విషయంలో కానివ్వండి, మరి ప్రజలు ఏ రకమైనటువంటి ఈ కేటగిరీలో ఉన్న ప్రజలకు కూడా ఈరోజు ప్రభుత్వం వారి యొక్క కోరికలను తీర్చడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి గత 3 సంవత్సరాల నుంచి ఆసరా పెన్షన్లు కానివ్వండి, మరి ఇంటర్మీడియట్ పెన్షన్లు కానివ్వండి, వికలాంగుల పెన్షన్లు కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతలేదు. అది చూస్తే ముఖ్యమంత్రి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుతో మరి కోట్ల రూపాయలను మరి దాంట్లో అవినీతి చేసి మరి లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పగించి అదే ప్రభుత్వం మరి వారి మంత్రులు కూడా ఇక్కడ స్థానికంగా చూస్తే చెరువులు కానివ్వండి, ప్రభుత్వ భూములను కానివ్వండి, మరి ఏ ఒక్క ప్రభుత్వ ఆస్తులను ఉంచకుండా మంత్రి కానివ్వండి, మంత్రి కుటుంబ సభ్యులు కానీ మరి ఆక్రమించుకొని ఈ రాష్ట్రం మొత్తం అవినీతిమయం చేసి మరి ప్రజలను అప్రమ ఉంచి ఈ రాష్ట్రాన్ని అంధకారంలో ఉంచడం జరిగింది.